యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు ప్రేమైన దేవుని పిల్లారా. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగో ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్న ఈ తాత పేరు లక్ష్మారెడ్డి. ఈ తాత వయసు సుమారు 100 సంవత్సరాల వరకు ఉంటాయి. ఒక అన్య కుటుంబం నుంచి రక్షించబడ్డాడు ఈ తాత. యేసుక్రీస్తు ప్రభును విశ్వసించిన ఆ రోజు నుంచి ఈరోజు వరకు దేవుని నామంలో ప్రార్థించే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఏ రోజు కూడా ఈ తాత వెనకబడలేడండి. ఈ తాత ఉన్న ఇంటికి, ఇతను వెళ్ళే చర్చికి సుమారు 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ దూరం ఉండింది. ప్రతిరోజు కూడా తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్ళి చర్చిలోకి వెళ్ళి ప్రతిరోజు చర్చిలో మోకరించి ప్రార్థన చేసుకుంటాడండి. 2 గంటలు ప్రతిరోజు, అలా ఏ రోజు కూడా స్కిప్ చేయడం. తనకు ఆరోగ్యం బాగోకపోయినా, ఒంట్లో సహకరించినా సహకరించకపోయినా, ఎలాగలా నడుచుకుంటూ వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి తన బాధలు చెప్పుకుంటూ ఉంటాడు. దేవుని నామంలో ప్రార్థిస్తూ ఉంటాడు. మామూలుగా కూర్చొని ప్రార్థించడం కాదు, 100 సంవత్సరాలున్నా ముసలాయన మోకరించే ప్రార్థిస్తాడు. ఏ రోజు కూడా స్కిప్ చేయడు, ప్రతిరోజు వెళ్తాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మానకుండా ప్రతిరోజు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థిస్తాడు. ఒకవేళ తాను వెళ్ళలేని స్థితిలో ఉంటే వారి పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను ఈరోజు వెళ్ళలేకపోతున్నానండి, నా కొరకు ప్రార్థించండి అని చెప్పేసి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటాడు. కానీ ప్రార్థన మాత్రం మర్చిపోడు, ప్రార్థన మాత్రం పక్కన పెట్టడు. ప్రార్థన చేసుకుంటున్నావా తాత? రోజు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటావుగా? రోజు పోతాడు అండి. రోజు వెళ్తున్నావా? రోజు అక్కడ ఆ చర్చిలో చేయగలిపోయింది. రోజు అక్కడే పొగలేరా ఇంటికాడి ఏదో అడ్డానికి పోతాడు. రోజు చర్చిలోనే ఉంటావా? ఎంతసేపు చేసుకుంటావు ప్రార్థన? ఎంతసేపు అయినా ఆడే కలిసి పండుకోవటం కూడా సరకాడు ఇంటికి పోదు. ఓకే. ఏం పేరు నీ పేరు? లక్ష్మారెడ్డి. ఏం పేరు? లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి. ఓకే ఓకే. నడవగలుగుతున్నావు తాత? అంటే కాళ్ళు నడుపులు నడుచున్నాడు. కాళ్ళు నొప్పులా? కాళ్ళు. మొగాళ్ళు వేసే ప్రార్థన చేసుకుంటావా? మామూలు కూర్చొని చేసుకుంటావా? మోకరించి చేసుకుంటావా? రెండు మాటలైనా మోకాళ్ళు మోకాళ్ళు వేసే చేసుకుంటావా? ఎంతసేపు చేస్తావు ప్రార్థన? ప్రార్థన ఎంతసేపు చేస్తావు? ఎంతసేపు ఎంతో 4 మాటలు మాట్లాడుతూ కొంచెం బాగా కడితే. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తాత నీకు? నాకా ఉంటాయి 90 దాకా. 90 పైనే ఉంటాయి. 90 పైన ఉన్నా కూడా ఇప్పటికీ నువ్వు చర్చికి వెళ్ళి రోజు ప్రార్థన చేసుకొని వస్తావు. ఆశ్చర్యంగా ఉంది కదా. సుమారు 100 సంవత్సరాల వరకు ఉన్న ఈ తాత తన ఇంటి నుంచి నడుచుకుంటూ దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇలాంటి వాళ్ళను చూసి యవ్వనస్తులమైన మనం సిగ్గు తెచ్చుకోవాలండి. బలం ఉడికిపోయి శరీరం సహకరించలేని స్థితిలో కూడా ఆ వ్యక్తి దేవునికి ప్రార్థించే విషయంలో ఏమాత్రం కూడా వెనకబడలేడండి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా ప్రార్థించే విషయంలో మాత్రం తను ముందే ఉంటాడు. ఈరోజు ఎంతమంది ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారండి? ఇలాంటి అనుభవం ఈరోజు ఎంతమందికి ఉంది? ఎంతసేపు మనం దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాం? అసలు మీరు ప్రార్థిస్తున్నారా? మీకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, మంచి ఆరోగ్యం ఉంది. ఎంతసేపు రోజుకి మీరు ప్రార్థిస్తూ ఉన్నారు? అన్నీ బాగుండి కనీసం 10 నిమిషాలు కూడా ప్రార్థించలేని క్రైస్తవులు ఈ లోకంలో ఎంతమంది లేరండి. పట్టుమని 10 నిమిషాలు కూడా దేవుని సన్నిధిలో గడపని యవ్వనస్తులు ఎంతమంది లేరు. ఇలాంటి వృద్ధులను చూసి నిజంగా మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఇలాంటి వారిని చూసి మన ప్రార్థన జీవితాన్ని మనం పెంచుకోవాలా? రేపో మాపో సమాధికి దగ్గరయ్యే వ్యక్తులే దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే, దేవునితో ఎంతగా సహవాసం చేస్తే ఎంతో భవిష్యత్తు ఉన్న మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలి, ఎంతగా దేవుని సన్నిధిలో గడపాలి, ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. బైబిల్ గ్రంథంలో ప్రార్థన గురించి ఉన్న ప్రతి వాక్యము మనకు తెలుసు, కానీ మనం ప్రార్థించం. ఎడదగక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి, పట్టుదల కలిగి ప్రార్థించండి అన్న వాక్యాలన్నీ మనకు తెలుసు,
మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగలిగి ప్రార్థించండి అన్న వాక్యాలన్నీ మనకు తెలుసు. కానీ ప్రార్థించడానికి మాత్రం మనం మోకాలు వంచం. ఒకవేళ ప్రార్థించాలనే మన మోకాలు వంచితే, మనం 5 నిమిషాలు ప్రార్థన చేస్తే 500 సార్లు గడియారం వైపు చూస్తాం, ఎంతసేపు ప్రార్థించామా ఎంతసేపు ప్రార్థించామా అని చెప్పేసి. అది కాదండి ప్రార్థన. ఒక్కసారి మీ మోకాళ్ళను చూసుకోండి. మీరు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారనేది మీ మోకాళ్ళే చెప్తే, మీకు దేవునికి ఎంత సహవాసం ఉన్నదనేది, మీరు దేవుని మీద ఎంతగా ఆధారపడుతున్నారనేది మీ మోకాళ్ళే సాక్ష్యం చెప్తాయండి. మీరు ప్రార్థనా పరులో కాదనేది మీ మోకాళ్ళే చెప్తే, మీరు దేవునితో గడిపిన సమయం ఎక్కువ లోకంతో గడిపిన సమయం ఎక్కువ అనేది మీ మోకాళ్ళే చెప్తే, రేపో మాపో చనిపోయే వాళ్ళే ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉంటే, ఇంతగా దేవుణ్ణి మెప్పించాలని ఆశపడుతూ ఉన్నప్పుడు యవనస్తులమైన మనం, మంచి అందం మంచి ఆరోగ్యం మంచి శరీర బలం ఉన్న మనం ఇంకా దేవుణ్ణి ఎంతగా సంతోషపరచడానికి ప్రయాసపడాలి, ఎంతగా దేవునితో సహవాసం చేయడానికి ముందుండాలండి. ఒక్కసారి మనం ఆగి ఆలోచించుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు నిజంగా మనం సిగ్గుపడాలా? వారిని చూసి సంతోషించడం కాదు, వారిని చూసి సిగ్గుపడాలా? వారిలాగా మనం ఎందుకు చేయలేకపోతున్నామే అని, వారిలాగా మనం ఎందుకు జీవించలేకపోతున్నామని, వారికి ఉన్న కమిట్మెంట్ మనకెందుకు లేదని, వారికి ఉన్న సమర్పణ మనలో ఎందుకు లేదని మనం సిగ్గుపడవలసిన అవసరత ఎంతైనా ఉన్నదండి. ఈరోజు మీ ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి? దేవునితో మీరు ప్రతిరోజు ప్రార్థిస్తున్నారా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా, నేను దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థిస్తాను, ప్రార్థనలో కలుసుకుంటాను, ఆయన ఆలోచన లేకుండా నేను అడుగు ముందుకేయను, ఆయనతో ఒక మాట చెప్పకుండా నేను అడుగు తీసి అడుగు వేయనని ఎంతమంది చెప్పగలుగుతారు? నా దేవుని చిత్తం లేకుండా, నా దేవునికి చెప్పకుండా, నా దేవుణ్ణి అడగకుండా నేను ఏ పని ప్రారంభించను అని ఎంతమంది చెప్పగలుగుతారండి? ఈ రోజులు మీరు ప్రార్థించలేదేమో, ఈరోజు ప్రార్థించండి. ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి, కనీసం రోజుకి 1-2 గంటలు 3 గంటలు కనీసం ఒక గడి అయినను దేవునితో గడపాలని తీర్మానం చేసుకోండి. ఒక గడియ కూడా మీరు దేవునితో గడపలేని స్థితిలో ఉంటే, దేవుడు పేతురుతో అంటాడు కదా, సీమోను సీమోను ఒక గడి అయినను నువ్వు నాతో మేల్కొని ఉండలేవాని, సహోదరుడా సహోదరుడా ఒక గడి అయినను నువ్వు నాతో గడపలేవాని నిన్ను నన్ను ప్రశ్నించే అవకాశం ఉందేమో ఒకసారి ఆగి ఆలోచించుకుందాం. ఈరోజు నుంచి కనీసం 2 గంటలని దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి తీర్మానం చేసుకొని ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. గొప్ప ప్రార్థనా జీవితాన్ని, గొప్ప ప్రార్థన అభిషేకాన్ని దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని నడిపించునుగాక. మీ అందరికీ వందనాలండి.